ప్రైస్ ద లార్డ్. యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. పవర్ ఆఫ్ ప్రైస్ కి మిమ్మను జ్ఞానయుక్తమైన మాటలు వినుటకు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాక్కు సామెతల గ్రంథం 13:17 దుష్టుడైన దూత కీడునకు లోబడను, నమ్మకమైన రాయబారి ఔషధము వంటి వాడు. ఇక్కడ దూత అంటే మెసెంజర్, వార్తావాహనుడు. సో ఇతరులకు న్యూస్ తెలియచెప్పేవాడు. సో దాని గురించి ఇక్కడ ఈ వచనం కనబడుతూ ఉంది. దుష్టుడైన దూత కీడునకు లోబడును. దుష్టుడైన దూత అపాయంలో పడిపోతాడంట. ఎందుకంటే తను దుష్టుడు అంటే చెడ్డ మాటలు తెలియచెప్పడం, చెడ్డ విషయాలు వార్తలు తీసుకుని వెళ్ళడం అటువంటి వ్యక్తి. ఇక్కడ క్రింద మనం చూస్తే నమ్మకమైన రాయబారి ఔషధము వంటి వాడు. దుష్టుడైన దూత కీడునకు లోబడతాడు అంటే వాడు దుష్ట విషయాలు తెలియచేస్తూ ఉంటాడు, లేని ఉన్నట్టు ఉన్నాయి లేనట్టు కల్పిస్తూ ఉంటాడు. అలాంటి బుద్ధిహీనునికి పని జరిగే విషయం ఏంటి అంటే కీడులో పడుతూ ఉంటాడు, ఆపదలో పడుతూ ఉంటాడు అటువంటి దుష్టుడైన దూత. అయితే నమ్మకమైన రాయబారి ఔషధము వంటి వాడు, నమ్మకమైన రాయబారి, నమ్మకంగా పనిచేసేవాడు. తనకి ఏదైనా ఒక పని అప్పగిస్తే ఆ పని అక్షరాల చేసి చూపిస్తాడు. ఇతని మీద ఆ విషయం మనం అప్పగిస్తే మనము చాలా ధీమాగా ఉండొచ్చు. ఇతనితో ఒక కబురు పెట్టాము అంటే అది చాలా జాగ్రత్తగా విషయాన్ని వారికి అందచేస్తారు. కొద్దిమందితో ఏదైనా కబురు పెడితే ఉన్నవి లేనివి లేనివి ఉన్నవి కల్పించేసి చెప్తూ ఉంటారు. వాళ్ళకి వీళ్ళకి మధ్యాహ్నం వైరల్ పుట్టించేస్తూ ఉంటారు. సో అటువంటి వాళ్ళకి కీడే సంభవిస్తూ ఉంటుంది. అయితే నమ్మకమైన రాయబారి, ఉన్నది ఉన్నట్టుగా చెప్పువాడు, అక్కడ పరిస్థితిని బట్టి సమయానుకూలంగా మాట్లాడే వ్యక్తి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఎవరైనా అంటే ప్రమాదకరమైన పరిస్థితి ఎవరికైనా అయిందనుకోండి, ఇంటికి వచ్చి ఇదిగో మీ అబ్బాయికి ఎలాగైంది, మీ అమ్మాయికి ఎలాగైంది అని చెప్పారనుకోండి, అవతల వాళ్ళు ఏమైపోతారు, ఎంత గాయపరచబడతారు, ఎంత మరి టెన్షన్ ఫీల్ అవుతూ ఉంటారు కదా. అయితే నమ్మకమైన రాయబారి ఏం చేస్తూ ఉంటాడంటే చాలా జాగ్రత్తగా ఎవరికి ఏ విషయం ఎలా చెప్పాలో, ఇటు పెద్దవారైతే వయసులో వాళ్ళకి ఎలా చెప్పాలో, అక్కడ చిన్నవాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకి ఎలా చెప్పాలో. సో చాలా జ్ఞానంగా ఆ విషయాలు వారికి అందచేస్తూ ఉంటారు. ఒకవేళ హాస్పిటల్లో ఎవరైనా రోగి దగ్గరికి మనం వెళ్ళామనుకోండి, డాక్టరు ఇంకా బతకడు చచ్చిపోతాడు అని చెప్పాడు అనుకోండి, మనము ఆ పేషెంట్ అక్కడ ఉంటుండగా అక్కడ మరి వ్యక్తి అక్కడ ఏదో వాళ్ళ కేర్ తీసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇంకా బతకడంట కదా, ఇంక చచ్చిపోతాడంట కదా అని అన్నాం అనుకోండి, అటు పేషెంట్ దగ్గరున్న వ్యక్తి బాధపడతాడు, పేషెంట్ కూడా విషయం విని ఎప్పుడో పోవాల్సిన ప్రాణం అప్పుడే పోతుంది. కాబట్టి ఎక్కడ ఎలా మాట్లాడాలో జాగ్రత్త వహించి మాట్లాడితే ఆ మాట వాళ్ళకి ఔషధంలా పనిచేస్తుందంట. ఒక మందులాగా మనం తీసుకునే బలహీనతను బట్టి తీసుకునే మెడిసిన్ లాగా ఆ మాట పనిచేస్తుందంట. అంటే చాలా జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడుతూ ఉంటారు. ఎవరితో ఎలా మాట్లాడాలో జ్ఞాన వివేచన కలిగి ఉంటారు. సో అలాంటి నమ్మకమైన రాయబారి ఔషధము వంటి వాడు. ఒక మెడిసిన్ మనం తీసుకుంటే మనకి ఎంత ధీమాగా ధైర్యంగా మనకు ఆ బలహీనత తగ్గుతుంది అని నమ్ముతూ ఉంటామో, అలాగే నమ్మకమైన రాయబారి ఔషధము వంటి వాడు. సో మనం ఒకవేళ ఏ మెసేజ్ ఇతరులకు మనం అందించాలన్నా దుష్టునిలాగా మనము ప్రవర్తించకూడదు, అది మనకి ఎంతో కీడును కలుగు చేస్తుంది. నమ్మకమైన రాయబారిగా మనం ఉండి ఒక ఔషధం వలె మన మాట మన విధానం ఉన్నప్పుడు అది వారికి ఎంతో ఊరటనిస్తూ ఉంది. కాబట్టి మనము ఒక
భక్తిహీనుని వలె కాకుండా నమ్మకమైన రాయబారిగా ఉండే ఆధిక్యతను మనం పొందుకుందాం. అటు విధంగా పరిశుద్ధాత్మ దేవుడు మనం బలపరచునగాక. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా మా యెహోవా పరిశుద్ధుడా, నీకు స్తోత్రాలు నాయన. ఈ సమయమందు తండ్రి, దుష్టుడైన దూత కీడులో పడతాడు, నమ్మకమైన రాయబారి ఔషధము వంటి వాడని నీ వాక్యం చెప్తూ ఉంది. నాయన, దుష్టుడైన దూతలాగా మేము ఉండకూడదయ్యా. నమ్మకమైన రాయబారిగా మేము ఉండి ఇతరులకు సమాచారం అందించేటప్పుడు చాలా జాగ్రత్తగా సమాచారము అందించడానికి నీ కృపతో మమ్మల్ని నింపుతూ ఉన్నందుకు నీకు స్తోత్రాలు. నీ గాయపరచబడిన హస్తం మా మీద మీరు ఉంచారు, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీ కృప, మీ కాపుదల మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు తండ్రి. ఈ దినం మేము చేయు పనులన్నిటిలో మీరు మాకు తోడై ఉన్నారు, మీ ఆశీర్వాదం మాకు అనుగ్రహించి ఉన్నారు. దేవా, ఎవరైతే ఎటు తోచని పరిస్థితులలో నలుగుతూ ఉంటారో వారిని నీ యొక్క కృపచేత వారిని సరైన మార్గంలో నడిపించి మహిమ తెచ్చుకోమని, మహిమ ఘనత ప్రభావాలు మీకు అర్పించుకుంటూ యేసు శ్రేష్టమైన నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఇతరులకు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. మీరు కూడా సబ్స్క్రైబ్ చేయండి. దేవుని కృప మీకు తోడయండి. నమ్మకమైన రాయబారుల వలె ఉండునట్లుగా ఆయన కృప తోడయుండును గాక, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మీ ప్రియ సహోదరి షారోన్ సువార్తరాజు. షలోమ్.